హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే మరి ఈ రోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవానికి సంబంధించిన కొన్ని కీలక మన విషయాల గురించి తెలుసుకుందామా మరింతిగింద ప్రోగ్రామ్ ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం ప్రపంచ సురక్షిత ఆహార దినోత్సవం ఆహార భద్రత పౌష్టికాహార ప్రాధాన్యం కలుషిత ఆహారం నీరుతో కలిగే అనారోగ్యంపై ప్రజలు అవగాహన కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం రెండు వేల పద్దెనిమిది నుంచి ఐక్యరాజ్య సమితి జూన్ ఏడున ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవంగా నిర్వహిస్తుంది ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ఆహారపు అలవాట్లు జంక్ ఫుడ్ కారణంగా ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు ఈ నేపథ్యంలో ప్రపంచ ఆహార ఆహార భద్రత దినోత్సవం ద్వారా శుభ్రమైన సురక్షితమైన ఆహారపు ప్రాధాన్యతపై ఐరాస్ ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంది మానవ ఆరోగ్యానికి ఆర్థిక శ్రేయస్సుకు సుస్థిర అభివృద్ధికి వ్యవసాయ అభివృద్ధి పర్యాటక రంగానికి సురక్షిత ఆహారం ఆహార భద్రత ఎంత ముఖ్యమైనదో ప్రజలకు తెలియజేస్తుంది ఇక ఈసారి ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని సురక్షిత ఆహారం మరుగైన ఆరోగ్యం అనే థీమ్తో నిర్వహిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది మానవ ఆరోగ్యానికి సురక్షిత ఆహారమే ప్రధానమైనదని ఈ థీమ్ ద్వారా తెలియజేస్తున్నారు డబ్ల్యూహెచ్ఓ రెండు వేల పంతొమ్మిది రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా కలుషిత ఆహారం కారణంగా ఆరు వందల మిలియన్లు ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు అంటే ప్రపంచంలో ప్రతి పది మందిలో ఒకరు కలుషిత ఆహార బాధితులుగా మారుతున్నారు పిల్లల్లో ఇది మరింత ఎక్కువగా ఉంది ఏటా ఐదేళ్లలోపు పిల్లలైన లక్ష ఇరవై ఐదు వేల మంది కలుషిత ఆహారం కారణంగా మరణిస్తున్నారు ఇక ఈ నేపథ్యంలో ప్రపంచ ఆహార భద్రత దినోత్సవాన్ని నిర్వహించాలని డిసెంబర్ రెండు వేల పద్దెనిమిదిలో ఐరాస్ జనరల్ అసెంబ్లీ నిర్ణయించింది జూన్ ఏడు రెండు వేల పంతొమ్మిది నుంచి దీన్ని నిర్వహిస్తున్నారు ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం రోజున డబ్ల్యూహెచ్ఓ అధికారిక వెబ్సైట్ వేదికగా ఆహార భద్రతపై పలు చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తారు సురక్షిత శుభ్రమైన ఆహారాన్ని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కలుషిత ఆహారం ద్వారా కలిగే అనారోగ్యం తదితర అంశాలపై ఇందులో చర్చిస్తారు ఈ చర్చా కార్యక్రమాలు వీడియో రూపంలో వెబ్సైట్ లో అందుబాటులో సో చూసారుగా ప్రపంచ ఆహార భద్రత దినోత్సవానికి సంబంధించిన కొన్ని కీలకమైన విషయాల గురించి తెలుసుకున్నారు కదా మరి జూన్ ఏడవ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జననాలు జరిగాయి మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖుల ఎవరో తెలుసుకుందాం రండి చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు ఆయన మహేష్ భూపతి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు జూన్ ఇరవై తేదీన జన్మించారు చైనాలో జన్మించిన మహేష్ భూపతి భారతదేశానికి చెందిన టెన్నిస్ క్రీడాకారులు టెన్నిస్ క్రీడలో భారతదేశానికి ఎంతగానో పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన ఆటగాడు మహేష్ భూపతి భారతదేశానికి గ్రాండ్లంస టైటిల్స్ అందించిన మొదటి క్రీడాకారుడు మహేష్ భూపతి తొంభై ఏడులో ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ లో జపాన్ కు చెందిన ఆటోగాడితో కలిసి ఆడి మిక్స్డ్ డబుల్స్ విజయం సాధించాడు ఆ తర్వాత ఎన్నో విజయాలను కూడా అందుకున్నారు భూటాన్ లో జరిగిన పద్నాలుగు ఆసియా క్రీడలో మన దేశానికి బంగారు పథకం కూడా సాధించి పెట్టారు మహేష్ భూపతి మొదట గతంలో ప్రముఖ మోడల్ అయిన శ్వేత జయశంకర్ తో వివాహమైంది ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఐదేళ్ల వివాహ జీవితం రెండు వేల పదిలో జులైలో ముగిసింది తర్వాత బాలీవుడ్ నటి మాజీ ప్రపంచ సుందరి అయిన లారా దత్తకి పెళ్లి చేసుకున్నారు సో చూసారుగా జూన్ ఏడవ తేదీన చరిత్ర నేడు జన్మించిన ప్రముఖుల గురించి తెలుసుకున్నారు కదా జూన్ ఏడవ చరిత్రలో నేటి గొప్ప విషయాలు ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం ఐదు స్వీడన్ తో యూనియన్ ను రద్దు చేసింది ఆ సంవత్సరం ఆగస్టు పదమూడున జాతీయ ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఈ ఓటు ధృవీకరించబడింది పంతొమ్మిది వందల ఆరు కునాడ్ లైన్ ఆర్ఎంఎస్ లుసిటానియా జాన్ బ్రాన్ షిప్ యార్డ్ గ్లాస్కో స్కాట్లాండ్ నుండి ప్రారంభించబడింది పంతొమ్మిది వందల పదిహేడు మొదటి ప్రపంచ యుద్ధం మైన్సాస్ యుద్ధం మిత్ర రాజ్యాల సైనికులు మైన్సిస్ రెడ్ వర్ధ జర్మన్ కందకాల కింద వరుస గనులను పేల్చారు పదివేల మంది జర్మన్ దళాలను చంపారు పంతొమ్మిది వందల పంతొమ్మిది సెట్ గ్యోగ్ను మాల్టా రాజధాని వాల్కెటాలో జాతీయ వాద అల్లర్లు చెలరేగాయి బ్రిటిష్ సైనికులు జననంపైకి కాల్పులు జరిపి నలభై తొమ్మిది లాటన్ ఒప్పందం ఆమోదించబడింది వాటికన్ సిటీ యునికిలో వచ్చింది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది డగ్లస్ ఫోర్ ఈ దాని మొదటి టెస్ట్ ఫ్లైట్ చేసింది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది రెండవ చైనా జపనీస్ యుద్ధం జపాన్ దళాలను ఆపడానికి చైనా జాతీయవాద ప్రభుత్వం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది పసుపు నది వరదను సృష్టించింది ఐదు వందల నుండి తొమ్మిది లక్షల మంది పోరుల చంపబడ్డారు పంతొమ్మిది వందల నలభై కింగ్ హకాన్ సెవెన్ క్రాన్ ప్రిన్స్ ఓలావ్ మరియు నార్వేజియన్ ప్రభుత్వం టోమ్స్ లో విడిచిపెట్టి లండన్లో ప్రవాసానికి వెళ్లారు సరిగ్గా ఐదేళ్ల తర్వాత తిరిగి వచ్చారు పంతొమ్మిది వందల నలభై రెండు రెండవ ప్రపంచ యుద్ధం మిడ్ వే యుద్ధం అమెరికన్ విజయంతో ముగిసింది పంతొమ్మిది వందల నలభై రెండు రెండవ ప్రపంచ యుద్ధం అలిటియన్ దీవుల ప్రచారం ఇంపీరియల్ జపనీస్ సైనికులు అలెస్కాలోని అలిటియన్ దీవులలోని అటు మరియు కిస్కా అనే అమెరికన్ దివులను ఆక్రమించడం ప్రారంభించారు పంతొమ్మిది వందల నలభై నాలుగు రెండవ ప్రపంచ యుద్ధం మూడు వందల యాభై మంది క్రెటెన్ యోధులు మరియు రెండు వందల యాభై మంది క్రెటన్ పక్షపాతలను మోసుకెళ్లే స్టీమర్ డానే శానిటోరీని ఓడు నుండి ప్రాణాలు లేకుండా మునిగిపోయింది పంతొమ్మిది వందల నలభై నాలుగు రెండవ ప్రపంచ యుద్ధం నార్మాండీ యుద్ధం ఆడ్నే అబ్బే వద్ద ఎస్ఎస్ డివిజన్ సభ్యులు హిట్లర్ జెండ్ ఇరవై మూడు మంది కెనడియన్ యుద్ధ ఖైదీలను ఊచుకొత్త కోశారు పంతొమ్మిది వందల నలభై ఐదు నార్వే రాజు హాకాన్ సెవెన్ రెండవ ప్రపంచ యుద్ధంలో సరిగ్గా ఐదేళ్ల ప్రవాసం నుండి తిరిగి వచ్చాడు పంతొమ్మిది వందల నలభై ఆరు యునైటెడ్ కింగ్డమ్ బీబీసీ దాని టెలివిజన్ సేవను తిరిగి ప్రసారం చేయడానికి తిరిగి వచ్చింది ఇది రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా ఏడు సంవత్సరాలు ప్రసారం చేయబడదు